దర్శించాలి. చలో చలో చలో
చలో చలో వినా టీడీ పక్కడ కనబడుతుందా? టీడీ పక్కడ కనబడుతుంది. అవా పక్షాలు మొత్తం కావాలి. ఈరోజు భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని పార్టీల సామపక్ష పార్టీలు మరియు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి 19 పార్టీలు ఈరోజు మోడీ గారు తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, మరి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం నమ్ముతుందో మరి ఇవన్నింటికీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు బంద్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. మరి ఈ బంద్లో శాంతియుతంగా మనం బంద్ చేస్తుంటే పోలీసులు అకారణంగా మనం అరెస్ట్ చేసి ఈరోజు బుద్ధంతా మన దేశంలో పెట్టడం దారుణం. మరి ఈ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను వాళ్ళు పాటిస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి, మేము అధికారంలో ఉద్యమం చేసినాం, మేము ఇవాళ పని చేసినట్టయితే నువ్వు ఇవాళ కూర్చోలేక ఉండేవాడు, ఒకసారి నువ్వు ఆర్థిక కోసం తీసుకోమని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం అది భావ్యం కాదు. మీకు త్వరలోనే చిన్న మోడీ పెద్ద మోడీకి పెద్దది ఈరోజు దగ్గరికి వచ్చాయి. అందులోనే తప్పకుండా వారి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువు తీసుకుంటున్నా. ఈరోజు 19 పార్టీలు ఐక్యమై భారత బంద్ను పిలిపించారు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో మన బీజేపీ మోడీ గవర్నమెంట్ అతి దుర్మార్గమైన రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావటం. దానికి వ్యతిరేకంగా అనేక నెలల నుండి పోరాటం జరుగుతూ ఉంటే నిర్బంధాలను మించి అనేక సార్లు లాఠీచార్జ్ చేసి కొంతమంది రైతులు కూడా మరణించారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజల మీద భారం పెంచడం జరుగుతున్నది. అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మల్టీనేషనల్ కార్పొరేషన్ వాళ్లకు బానిసలుగా భారతదేశ కార్మికులను చేసే నిర్ణయాలు జరిగినాయి. అదొక్కటే కాకుండా విద్యుత్ బిల్లు తీసుకొచ్చి రైతుల మీద ప్రజల మీద విపరీతమైన భారం పెంచే ప్రమాదం ఉన్నది. అదొక్కటే కాకుండా నేషనల్ సంస్థలైన జాతీయ సంపద అయిన అనేక భారీ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి మల్టీనేషనల్ కార్పొరేషన్ల గులామై వాళ్ళ బూట్లు నాకే హీన స్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారింది. అందుకొరికే ఈ అన్ని చట్టాలు ప్రజలకు వ్యతిరేకమైనవి కాబట్టి తప్పనిసరైన పరిస్థితులలో అన్ని 19 పార్టీలు ఏకమై ఇవాళ బీజేపీ గవర్నమెంట్ను గద్దెదించడం, ఈ చట్టాలను వ్యతిరేకించడం, ఈ చట్టాలను యొక్క రద్దు చేసేంత వరకు పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి అఖిలపక్షం ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తుంది. బంద్ను విజయవంతం చేయడానికి పాల్గొన్న అన్ని మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత బలమైన పోరాటాలు జరుగుతాయని కేంద్రానికి నేను హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక 19 పార్టీలను కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఒకే వేదికపై ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హర్యానా, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి మన వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతులకు వాళ్లకు కావలసిన విధంగా అనుకూలంగా కాకుండా చట్టాలను వాళ్లకు అనుకూలంగా చేసుకొని నల్ల చట్టాలు రూపొందించి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయదారులను, కార్మికులను, ఈ దేశంలో ఉన్న సామాన్య కుటుంబాలకు కూడా నిత్యావసరమైనటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ అనేకమైనటువంటి యొక్క అవసరాలను వాళ్ళ యొక్క స్వార్థం కోసం ధరలు పెంచుకుంటూ ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా పరిపాలన సాగిస్తారు. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క ముఖ్యమంత్రి అవినీతి పరిపాలన కేవలం కమిషన్ల కోసం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కేంద్రము, రాష్ట్రం అంటే మోడీ, కేసీఆర్ ఇద్దరు కూడా ఒకటై ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి ఈ యొక్క 19 రాష్ట్రాల అఖిలపక్ష పిలుపు మేరకు, మరి జగిత్యాలలో జీవనన్న గారి పిలుపు మేరకు, మరి భూషణ్ గారు కానీ, దేవేందర్ గారు కానీ, శంకర్ గారు కానీ,
మరి మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొక్కల నరసింహ గారు వీళ్ళందరి పిలుపు మేరకు మరి మేము భవిష్యత్తులో ఒకళ్ళమైన ఇద్దరమైన ఎంతమంది అయినా మీరు ఇచ్చిన ఈ అఖిలపక్ష పిలుపు ఎల్లా వేళలా మీకు సహాయ సహకారం అందిస్తామని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు.